కడపలో పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు మూసివేయడంతో పాటు వాటిని కూల్చివేసిన నరరూప రాక్షసుడు జగన్ అని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు హరిప్రసాద్లు ఆరోపించారు. కడప నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో కూల్చివేసిన అన్న క్యాంటీన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమీర్ బాబు నగర అధ్యక్షులు సానుపురెడ్డి శివకొండారెడ్డిలు ప్రారంభించారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం కూల్చటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన భవనాన్ని కూల్చివేయడం సరికాదన్నారు. రాక్షసత్వంగా అర్ధరాత్రి కూల్చటం ఏమిటని నిలదీశారు. నగరంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, అవి చాలవన్నట్లు అన్నా క్యాంటీన్లు కూల్చటం ఏమిటని ప్రశ్నించారు. కూల్చిన అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాలని, పెట్రోల్ బంక్ ఏర్పాటు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయం మార్చుకునే వరకు దీక్షలు కొనసాగిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. 30 లక్షల మందికి ప్రతిరోజు అన్నం పెట్టానిది. అటువంటి అన్నా క్యాంటీన్ ని ఈరోజు మీకు చేతులు ఎలా ఆడినాయో మాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు ప్రజావేదిక అదే విధంగా కూల్చివేయడం జరిగింది. 9 కోట్ల రూపాయలతో ప్రజాసమ్మతో నిర్మించిన ప్రజావేదికను అది కూడా రాత్రికి రాత్రే కూల్చివేయడం జరిగింది. ఈరోజు మళ్ళా మా కడప నడిపొడ్డున అన్నా క్యాంటీన్ అదే విధంగా వీళ్ళు అభివృద్ధి ప్రతంలో పోవడం లే, అభివృద్ధిలో పోటీ పడడం లే చంద్రబాబు నాయుడు గారితో. కేవలము చంద్రబాబు నాయుడు ఆనవాళ్ళు ఉండకూడదు. అన్నా క్యాంటీన్ ఉంటే ఈ రోడ్డు పైన ప్రతి ఒక్కరూ పోతూ ఉంటారు. ఇక్కడ మనం అన్నం తింటా ఉన్నామో 5 రూపాయలకే నాణ్యమైన భోజనము అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఆయన ఆనవాళ్ళు కనపడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ అన్నా క్యాంటీన్ భవనాన్ని వాళ్ళు తొలగించడం జరిగింది. అదే మాకు తెలిసిన విషయం ప్రకారము ఇక్కడ వచ్చేసి డిప్యూటీ సీఎం అంజద్ గారి బాషా గారి కుటుంబానికి 99 సంవత్సరాలు ఈ స్థలము లీజ్ ఇచ్చి ఇక్కడ పెట్రోల్ బంకు ఏర్పాటుకు చేసుకునే దానికి వాళ్ళు ముందుకు సాగుతారని కూడా తెలుస్తుంది. దీన్ని మేము పూర్తిగా అడ్డుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు గల ఆస్తిని ఏ విధంగా మీరు ఇది చేస్తారు, అట్లా ఏమన్నా ఉంటే మీరు కౌన్సిల్లో పెట్టాలా, పాస్ చేయాలా, అక్కడ ఇక్కడ ఉండే వైసీపీ కార్పొరేటర్లే అంటున్నారు. మాకే తెలియడంలే ఏం జరుగుతుందో ఇక్కడ కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. మాకే తెలియడంలే వాళ్ళు ఏదో రాత్రి జీవో చేసుకుంటారు, ఇష్యూ చేసుకుంటారు, సంతకాలు తీసుకుంటారు, మాకు అర్థం కాని పరిస్థితి అంటారు. దీన్ని బట్టి చూస్తా ఉంటే పూర్తిగా ఘోరంగా విఫలం చెందినారు. వీళ్ళు ఏ విధంగా చందంగా తయారైందారంటే దీపం ఉండగానే ఇల్లు సతగా దిద్దుకోవాలా, ఏ విధంగా కోట్లు సంపాదించుకోవాలా. అక్కడ చూస్తే మొన్న ఉండేసి గనులు గ్రావెల్ ఇష్టం వచ్చినట్టు రాత్రి లేక పగల లేక రోజు కొన్ని 100 ట్రాక్టర్లు గ్రావెల్ తరలించుకోకపోతారు.